చిక్కూరు 9 న్యూస్ కి స్వాగతం. ఇల్లు కట్టుకోవడానికి రుణం మంజూరు చేసి ఆదుకోండంటూ శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గకు చెందిన తితిలి తుఫాన్ బాధితులు కోరుతున్నారు. 2018లో సంభవించిన తితిలి తుఫాన్ ప్రభావంలో నేలమట్టమైన ఇళ్ల స్థానంలో కొత్తగా ఇల్లు నిర్మించుకునేందుకు రుణం మంజూరు చేసేలా చొరవ తీసుకోవాలని 10వ వార్డు కౌన్సిలర్ సర్వాణ గీతా రవి మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబును కోరారు. సోమవారం పలాస కాశీబుగ్గ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో ఈ సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ గీతా రవి మాట్లాడుతూ తితిలీ తుఫాన్తో నష్టం వాటిల్లితే ఆదుకుంటామని ఇళ్లు పునర్నిర్మాణంలో భాగంగా పనులు ప్రారంభించాలని గత ప్రభుత్వం పేర్కొనడంతో అనేక మంది అప్పులు చేసి పునాదులు వేసుకున్నారన్నారు. తీరా రుణం మంజూరు కాలేదని సంబంధిత అధికారులు పేర్కొనడంతో అయోమయంలో పడ్డారు. మూడేళ్లుగా అద్దె ఇంటిలో ఉంటూ అద్దెలు చెల్లించలేక అవస్థలు పడుతున్న బాధితులను ఆదుకోవాలని కోరడంతో మంత్రిని సైతం అధికారులు తప్పుతో పట్టిస్తున్నారంటూ చైర్మన్ గిరిబాబుకు తెలియజేయడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. బాధితులకు వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హౌసింగ్ అధికారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పేదలకు అన్యాయం జరగకూడదని ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎన్ భగీరథి, హెచ్ కృష్ణారావు, బాధితులు లోడగల లలిత, పద్మ, చామంతి, సుమలత, మాలతి, వరలక్ష్మి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సమాధానం చెప్పడం లేదు. అదిగో ఇదిగో అని చెప్పతండగా మాకు ఏదని మాకు చెప్పడం లేదు. ఎన్నిసార్లు తిరిగాము, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము, వాళ్ళ ఆఫీస్కి కూడా వెళ్ళాము, అయినా సమాధానం లేదు. అయిపోద్దని మాటే కానీ ఇంకేం లేదు. ఇదిగో అన్నీ నిలుస్తున్నారు, ఇప్పుడు ఇక్కడ మీరందరూ కూలికి వెళ్ళలేనా? కూలికి ఇప్పుడు ఇది రేకుల్లో సెటిల్ హౌస్ వేసుకుని ఉండిపోతుంది. ఇదిగో అదిగా అంటుంటే మేము ఏంటంటే అలా డీమా చేస్తాం అంటే వస్తుంది కదా అనే ఆస్తు అలా మాది 10వ వార్డు. తితిలి 2018లో తితిలి తుఫాను సమయంలోని ఈ మా ఊరి గుడిసెలన్నీ నేలమట్టం అయిపోయి అధికారుల పూర్వం అప్పుడులోని అధికారులు ఏంటన్నారంటే మీకు లోన్ శాంక్షన్ చేస్తామనేసి వీళ్ళకి నమ్మించి పునాదులు వేశారు సార్. అప్పులు చేసి అందరూ పేదవాళ్ళేను. మన ప్రభుత్వం మా దగ్గరికి వచ్చారు, మేము మంత్రి గారి దృష్టిలో పెడితే పేదవాళ్ళకి మన ప్రభుత్వం న్యాయం చేస్తుందని వాళ్ళకి పట్టాలు కూడా ఇప్పించారు. సార్ దగ్గర అయితే బొర్ర ఉప్పుతున్నారు, అవుతుంది అవుతుందనేసి, ఇక్కడికి వచ్చేసరికి కాదనేసి అంటున్నారు. వాళ్ళకి ఎలాగైనా న్యాయం చేయాలనేసి మా దగ్గరికి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. అందరూ పేదవాళ్ళు, ఇల్లు అద్దులు కట్టుకుంటున్నారు, కష్టపడిన వాళ్ళు కాబట్టి న్యాయం వాళ్ళకి జరగాలనేసి మేము కోరుకుంటున్నాం సార్. రామంతి, నేను 3 సంవత్సరాలు అయింది ఇల్లు కోసం చూస్తున్నాను. పడిపోయి 3 సంవత్సరాలు అయింది, తితిలి తుఫానుకి పడిపోయింది. అప్పుడు ప్రభుత్వము లేదన్నారు, ఇప్పుడు ప్రభుత్వంకి తిరుగుతున్నాము. అవసరం ఆఫీస్కి, సచివాలయంకి, అన్నిటికీ తిరుగుతున్నాము. ఇప్పుడు అప్పుడు అధికారులు ఇస్తామంటారు కానీ ఇవ్వడం లేదు. మా పరిస్థితి ఏంటి? మేము అద్దెంట్లో ఎలా తిరుగుతాం, ఎంత ఉంటాం? ఆలు లేపేస్తారు. మా పరిస్థితి ఏంటి? ఇంకా ఎంతకాలం మాకు ఇవ్వగంట ఇలాగే ఉంటా ఉంచేస్తారా ఇస్తారా? మీదే ప్రాధాన్యం. 10వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ని, గతంలో 6వ వార్డు ఉండేది మాకు, ఇప్పుడు 10వ వార్డు అయింది. 2018 అక్టోబర్లో సంభవించిన తితిలి తుఫానుతో సుమారు 20 ఇళ్ళు వరకు పూరు గుడిసెలన్నీ నేలమట్టమయ్యి అప్పటి నుండి కూడాను వీళ్ళంతా కూడాను అద్దెంట్లో ఉంటున్నారు. ప్రస్తుతం వీళ్ళ అద్దెంట్లో కూడాను వాళ్ళంతా కూడా 3 సంవత్సరాలు అయిపోయింది, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వం ఏం చేసింది, అందరికి కూడా హౌసింగ్ ఇస్తామని చెప్పేసి రుణాలు మంజూరు చేస్తామని చెప్పిన తర్వాత వీళ్ళంతా కూడా ఆశించి పుస్తల తాళ్ళు కూడా అమ్ముకొని ఈ పునాదులు కూడా వేసుకోవడం జరిగింది. అయితే ఈ ఇటీవల ఎన్నికలు రావడం, కొత్త ప్రభుత్వం రావడం, వీళ్ళందరికీ కూడా కాలయాపన అయిపోయింది. ప్రస్తుతం ఏంటంటే వీళ్ళందరికీ కూడా రుణాలు మంజూరు చేస్తామని చెప్పేసి అధికారులు, హౌసింగ్ అధికారులు కార్యాలయాలు పిలిపించుకోవడం, కార్యాలయాల్లో మీకు ఇది ఉంది అది లేదు, ఏహెచ్పీ ఉంది లేదంటే చిట్కో ఇళ్ళల్లో మీ పేర్లు ఉన్నాయి, మీకు రుణాలు మంజూరు కావు, లేదంటే 3 మూరలు ఉన్నాయి, 4 మూరలు ఉన్నాయి,
నిబంధనలన్నీ తిత్లీ తుఫాన్తో నష్టపోయిన బాధితులకి ఆదుకోవాల్సి పోయిన అధికారులు వీళ్ళేమో నిబంధనలు అధికారులు ఏమంటున్నారు మంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పటికీ అధికారులు ఏమో తలూపుతున్నారు మీకు ఎందుకంటే మీ వాళ్ళందరికీ బాధ్యతగా మేము చేస్తాం దగ్గరుండి మీ వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాం అంటారు బయటకు వచ్చిన తర్వాత నిబంధనలు చూపిస్తున్నారు వీళ్ళంతా పేదవాళ్ళు వీళ్ళకి ఎలా న్యాయం చేయగలం వీధుల్లోకి వెళ్తే అధికార పార్టీలో ఉండి కూడాను మంత్రి గారి దృష్టి తీసుకుని మంత్రి గారేమో వాళ్ళ బాధను చూసి వాళ్ళకి పట్టాలు కూడా మంజూరు చేశారు పట్టాలు మంజూరు చేసినప్పుడు కూడాను అధికారులు వచ్చి వస్తున్నారు పట్టాలు మీకు మంజూరు అయ్యాయి లోన్ శాంక్షన్ అవుతుంది కానీ వచ్చి కొలతలు వేస్తున్నారు కొలతలు వేసినప్పటికీ వాళ్ళకి అధికారులు నిర్లక్ష్యమో తెలియదు లేదా అధికారులు ఇప్పుడు మంత్రి గారి దగ్గరేమో తలూపుతున్నారు ఇక్కడికి వచ్చినప్పటికి మీకు నిబంధనలు అంట మరి వీళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఎవరికి అడగాలి కౌన్సిలర్గా మేము గెలిచినందుకు వీళ్ళ బాధలు చూసి వీళ్ళంతా కూడా జీరి కార్మికులు రోజువారీ కూలీలు వ్యవసాయ కార్మికులు వీళ్ళందరూ ఉన్నారు సుమారు 20 ఇళ్ళు పోయాయి అప్పటి నుండి కూడాను మీకు హామీ ఇచ్చాం హామీలతో కూడాను వీళ్ళకి ఏం న్యాయం చేయగలం న్యాయం చేసినప్పుడు ఆ వీధిలో కూడాను మాకు పేదోడికి న్యాయం చేయ మాకు ఇప్పుడు వరకు కూడా లోన్ శాంక్షన్ అవ్వలేదు మాకు అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా లేసుకోమంటారు మేము ఏదైతే మా పరిస్థితి చెప్తున్నాం